సో రష్మిక అంటే బయట మనందరికి ఒక చియర్ఫుల్ గర్ల్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? బికాస్ ఆల్రెడీ సాంగ్ లో మేము చూసాము, అక్కడ కూడా చాలా చియర్ఫుల్ గా కనిపిస్తున్నారు, బట్ రోల్ ఎలా ఉండబోతుంది రష్మిక? ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద లైక్ ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత పీపుల్ లైక్ ఓ దిస్ గర్ల్ ఇస్ లైక్ వెరీ వర్సటైల్ ఇన్ ద క్యారెక్టర్స్ అండ్ దట్ ఈస్ వన్ థింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్. అంటే ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్, ఐఎమ్ వెరీ సీక్రెటివ్ ఇన్ దాట్. కానీ ఐఎమ్ జస్ట్ అనిల్ గారు విత్ పర్మిషన్ కొంచెం. సో ట్రైలర్ రాబోతుంది కాబట్టి యూ క్యాన్. యా ఐ థింక్ దే హావ్ టు వాచ్ ద ట్రైలర్ అండ్ ఐ డోంట్ నో, ఇట్స్ సంథింగ్ యూ హావ్ నాట్ సీన్ బిఫోర్ ఇన్ వాట్ ఐ డిడ్. ఆఫ్ కోర్స్ ఐ మీన్ ఐమ్ నాట్ ఐవ్ డన్ లైక్ 4 ఫిల్మ్స్ హియర్, బట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో చూద్దాం. సో చాలా మందికి కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఒక రోల్ చేయాలి, అలాంటి ఒక రోల్ చేయాలి, అవన్నీ కొంచెం ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అయిందా మీకు? అంటే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు డూ ఆల్ ద రోల్స్ విచ్ ఐ థింక్ ఐ కెనాట్ డూ అండ్ సీయింగ్ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ అండ్ ఇఫ్ పీపుల్ విల్ లైక్ మీ డూయింగ్ ఇట్. సో ఛాలెంజ్ చేసుకుంటున్నారు మీరు? యా, దిస్ రోల్ వాస్ సో హార్డ్ ఫర్ మీ టు డూ, రియల్లీ సో హార్డ్. అంతెందుకు కష్టపెట్టారు? కామెడీ, ఇట్స్ నాట్ ఈజీ. యా, కామెడీ అనేది రియల్లీ హార్డ్. Yeah, very hard comedy. అంటే కామెడీ చేయటం అంటే చెప్పడం, డైలాగ్ లో చెప్పడం, పంచలు రాయటం, ఓకే వీ కెన్ రైట్, బట్ వైల్ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ల చేసి ఒక 10 మందిని నవ్వించడం అనేది ఇట్స్ అన్ క్లియర్లీ ఆర్ట్. ఇఫ్ కామెడీ చేస్తే ఎవరైనా ఎనీథింగ్ దే కెన్ పుల్ ఇట్ ఆఫ్. సో ఈ దీంట్లో చెప్పాలంటే పర్టికులర్గా రష్మిక చాలా బాగా చేసింది ఫన్. అంటే కొన్ని మ్యానరిజమ్స్ చాలా పర్టికులర్గా ఉంటాయి. సో తనే చెప్పాలి అది మ్యానరిజం, నీకు అర్థమవుతుందా? చేసేవాళ్ళు కష్టపడతారు, చూసేవాళ్ళకి మాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఈజీగా అనిపిస్తుంది స్క్రీన్ మీద. వావ్ చాలా బాగుంది అనిపిస్తుంది, బట్ దేర్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్. యా, అండ్ యూ షుడ్ సీ హిమ్ వెన్ హీ నరేట్స్ ఎ స్క్రిప్ట్. ఇట్స్ నాట్ లైక్ యూ విల్ జస్ట్ ఒక స్టోరీ చెప్తున్నారని, అలా ఉండదు. ప్రతి ఒక క్యారెక్టర్ని దే విల్ బీ వన్ స్టోరీ బిహైండ్ దట్ క్యారెక్టర్ వెన్ హీ పర్ఫార్మ్స్, అంత ఎక్స్ప్రెషన్స్ పెట్టి అంత. సో ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద నరేషన్ ఓన్లీ, ఐఎమ్ లైక్ మంచి ఉంటుంది కానీ చాలా కష్టం ఉంటుంది చూద్దా అనిపించింది. దట్స్ ద ఫస్ట్ థింగ్ ఐ థాట్ ఆఫ్. Yeah, so throughout the cinema my expectations ke matram takku cheyaladannamata. It was extremely helpful because he's a brilliant actor himself. Yeah, so I was like just we chain in coffee chestante aa question ki vaddam anukuntunnanu. So cheppandi, Anil garu basically oka manchi actor ane edante dancer aa వెనకాల ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూసాను, ఎక్స్ప్రెషన్స్ వినడానికి బాగుంది. బట్ ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టర్ గా? ఎన్ని మార్కులు ఇస్తారు డాన్సర్ గా? ఎన్ని మార్కులు? వాట్ ఎవర్ యూ సీయింగ్ మీ ఆన్ స్క్రీన్ ఇస్ ఆల్ హిమ్. సో ఇఫ్ యూ గివ్ మీ అ 10/10, ఇట్స్ ఆల్ హిమ్. 10/10 లేదు, అట్లా కాదు. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ మనం కొన్ని మెజర్మెంట్స్ రాసుకొని స్క్రిప్ట్ చేస్తాం, చేసినప్పుడు అది మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆర్టిస్ట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం, అది చేయటం వాళ్ళ క్రెడిట్. మనం ఏంటంటే చెప్పడం వరకే, ఇలా చేయి ఇలా చేయనప్పుడు అది పలకాలిగా, అది పలకనప్పుడు ఇట్స్ అసలు అది మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో చెప్పింది మనం అనుకున్నది స్క్రీన్ మీదకి తీసుకురావటం దేర్ టాలెంట్ అది. సో 100% టోటల్ రష్మిక అండ్ రష్మిక సంగీత, సో ఆవిడ క్యారెక్టర్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చేది ఇద్దరు అసలు ఉత్తికి ఆరేశారు. అందరికంటే ఎక్కువగా సర్వలేరు నీకెవరు అన్న టైటిల్ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు గారు ఆ సోల్జర్ గెటప్ లో కనిపించినప్పుడు అందరి దృష్టి అంతా ఒక్కసారి మహేష్ బాబు గారు వైపు వెళ్తుంది. సూపర్ స్టార్ ఫర్ ఎ రీజన్, ఎలాంటి అనుమానం లేదు. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటారు. సో వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్ వర్కింగ్ విత్ హిమ్ రష్మిక? ఐ థింక్ అగైన్ విత్ మహేష్ సార్ ఇట్ వాజంట్ సో హార్డ్. యు నో సమ్టైమ్స్ టు యాక్ట్ విత్ అన్ యాక్టర్ ఇట్స్ సూపర్ హార్డ్, కానీ ఐ యూస్ టు ఆల్వేస్ జస్ట్ బి మీ and he used to tolerate that. Set lo irritate chesi he like it wouldn't bother him. Okay. He used to just be like ha pilla chestundi, you know, just let her be. So I felt free in this set. I didn't feel like oh pedda stars unnaru chusukovali em maatladakudadu em, you know, just I can't play any that feeling wasn't there. So I was just myself. I was enjoying. This was my festival time. Mahesh garu rendu moodu saarlu em ayindi ammayi ki nen chustu untanga em ayindi ammayi ki em ayindandi ante roju edoka tana tana world lo tana untadi vastadi saradaga untadi enjoy chestadi fun chestadi vellipothundi anta okay na adigara first day. No. very good. So mimmalni tolerate chesarani Rashmika cheptundi, but Rashmika ni meer kuda tolerate చేసారా? టాలరేట్ చేయడం కాదు, బట్ మాకు ఏంటంటే
అక్కడ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, మాకు కొన్ని స్ట్రెస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ టైంలో. మేము కూడా దానికి ఏంటంటే అలా ఏదో ఫన్ సార్, ఫన్ లో ఫన్ ఐఎమ్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెట్ అండ్ హీస్ ద ఎంటర్టైన్మెంట్ ఆన్ సెట్. నిజంగానే.